2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే చాలా మంది ఆయుష్ పాపం తగ్గిపోయేలా ఉంది. మానసికంగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ స్థాయిలో విద్వేషాన్ని ద్వేషాన్ని విషాన్ని నింపుకున్న వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో పాపం అని చెప్పి నేను చాలాసార్లు కొన్ని మీడియా సంస్థలను కొందరు వ్యక్తులను చూసిన ప్రతిసారి కూడా అంటూ ఉంటాను. అండ్ ప్రస్తుతం వైఎస్ అవినాష్ రెడ్డి గారి చుట్టూ కొందరు వ్యక్తులు ఈ మీడియా సంస్థలు చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం, అండ్ వరుస పెట్టి కొన్ని రోజుల నుంచి అవినాష్ రెడ్డి అరెస్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి సేమ్ థంబ్నైల్స్ రోజు రన్ చేసుకుంటున్నారు. ఈరోజు కూడా చూడండి, అవినాష్ రెడ్డి అరెస్ట్, పులివెందులలో హై టెన్షన్, రెండు ప్రధానమైన టీవీ ఛానల్ అదే హెడ్డింగే పెట్టే, అరే అరెస్టు చేశారా అని చెప్పి మనం ఓపెన్ చేసి చూస్తే అరెస్టు చేస్తారని చెప్పి జనాలు అనుకుంటున్నారు, అరెస్టు చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. అటు అవినాష్ రెడ్డి వేంపల్లెలో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ప్రజల మధ్య నిర్వహిస్తున్నారు, అండ్ సిబిఐ బృందాలు కూడా పులివెందులు అక్కడప్పకి వెళ్ళాయి. ఎప్పటి నుంచో సిబిఐ బృందాలు అక్కడే ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారు కానీ రెగ్యులర్గా అక్కడే ఉన్నారు, సిబిఐ విచారణ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చారు. సో అవినాష్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి హెడ్డింగులు సేమ్ హెడ్డింగులు పెట్టుకున్నాయి తెలుగుదేశం పార్టీ సొంత ఛానళ్ళు రెండు. అయితే వీళ్ళని చూస్తే కొన్ని రోజుల నుంచి కూడా అనిపిస్తుంది ఇంకా అవినాష్ రెడ్డి గారి ఈ ఎపిసోడ్ ముగిసేలోగా మరి కొన్ని రోజులు కనుక అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ కాకుండా ఉంటే పాపం వీళ్ళ ఆయుష్ ముందే తగ్గిపోయేటట్లు అనిపిస్తుంది. రోజు అరెస్ట్ అరెస్ట్ అని దబ్బెనాయిలు పెట్టి దానికి సంబంధించిన స్క్రిప్ట్లన్నీ రెడీ చేసి పెట్టుకొని సపరేట్ సినిమా వాళ్ళకి సంబంధించి స్క్రిప్ట్ రైటర్లను కనుక తెచ్చుకున్నట్టున్నారు. ఈ కొన్ని రోజులు కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళని రిక్రూట్ చేసుకున్నట్టున్నారు. అదే అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ ఇంకొన్ని రోజులు ఏమన్నా ఎక్స్పాండ్ అయ్యా అని ఎక్స్టెండ్ అయ్యో లేకపోతే అరెస్ట్ లేకుండా పోతేనో వీళ్ళ ఆయుష్ ఖచ్చితంగా అనుక చికిత్సలేమో అయ్యేటట్లుంది. అందులో అయితే అనుమానం అక్కర్లేదు. ఏ స్థాయిలో అంటే అరే నేను గొడ్డలు తెచ్చినా చంపినా నరికినా ఏళ్ళు నరికినా కాళ్ళు నరికినా అని చెప్పి వాణ్ణి ఇసిపెట్టేసి ఈ హత్యకు మోటివేంటో దాని గురించి వదిలిపెట్టేసి మొత్తం అవినాష్ రెడ్డి గారి చుట్టే వీళ్ళు తిప్పి 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 పోనీ అవినాష్ రెడ్డి ఈ హత్యకు ప్లాన్ చేయించారంటున్నారా లేకపోతే అవినాష్ రెడ్డి ఈ మొత్తం ప్లాన్ చేసి చంపించారంటున్నారా? వీళ్ళు చెబుతున్నదండి అవినాష్ రెడ్డి గుండెపోటును ప్రచారం చేశారు, అవినాష్ రెడ్డి అక్కడ సాక్ష్యాధారాలు తుడిచేశారు, ఇవి ఆయన మీద వీళ్ళు ప్రధానంగా వేస్తున్నటువంటి ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. దీని చుట్టూ చాలా ప్రశ్నలు ఉన్నాయి. అండ్ వివేకానంద రెడ్డి గారి హత్య చుట్టూ కూడా ఓ ఇంత ఇంత చాంతాడంత ప్రశ్నల లిస్ట్ లేదు. ఫస్ట్ నుంచి కనుక మొదలెట్టండి, ప్యారలల్గా విచారణ చేయడం ఎందుకు? ప్యారలల్గా అంటే మనం ఎవరిని ఏమీ నిందించలేం కదా, అట్లీస్ట్ మనకు కలిగిన అభిప్రాయాలు మనకు కలిగిన అనుమానాలుగానే ఒకసారి కనుక మనం రికాల్ చేసుకుంటే ఫస్ట్ నుంచి కూడా చూడండి అన్ని అనుమానాలే ప్రతిదీ. ఫస్ట్ వీళ్ళు అవినాష్ రెడ్డి నుంచి మొదలెడుతున్నారు కాబట్టి అక్కడి నుంచే మొదలెట్టినా కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డి హత్య చేయించాడా అంటే అంత అవసరం ఉంది అవినాష్ రెడ్డికి? ఉంటే దేనికి? ఎంపీ సీట్కి అంటున్నారు, ఎంపీ సీట్కి అంటున్నారు. అవినాష్ రెడ్డిని కాదని వివేకానంద రెడ్డికి గారికి ఎంపీ సీట్ ఇచ్చే పరిస్థితి అక్కడ ఉందా? పులివెందుల జనాలకు తెలుసు, కడప జనాలకు తెలుసు. అట్లా అట్లా అంతుందా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సంబంధాలు ఎంతెంత మాత్రం అందరికీ తెలుసు. తాను కాంగ్రెస్లో విజయమ్మ గారి మీద పోటీ చేసి 80,000 ఓట్ల పై చెలుకుతాడతో ఓడిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఆయన ఇండిపెండెంట్ కానీ అప్పుడు ఆయన గెలిచారు, ఆయన వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చిన అక్కడ వైసీపీకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఓడించడం, అయితే ఓడించారని చెప్పి అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని వివేకానంద రెడ్డి గారు తిట్టారని అంటే 2017లో తిడితే 2019 రెండేళ్ళ దాకా చంపారా? ఇదా కారణము? పోనీ వివేకానంద రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది అక్కడ? లేదు లేదు, అక్కడ స్థానికంగా జనాలందరికీ తెలుసు. అండ్ అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని చెప్పి ఆ ప్రచారానికి మా నాన్న వెళ్ళారు ప్రచారం చేశారని చెప్పి ఇప్పుడు ఫైట్ చేస్తున్న వాళ్ళ కుమార్తె సునీత గారే చెప్పారు. ఇవన్నీ ప్రశ్నలే, ఇవన్నీ ప్రశ్నలే. అదే అతడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు, శివారెడ్డిని చంపితే నువ్వు నేరస్తుడు అవుతావు, ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారని? మరి అవినాష్ రెడ్డికి తెలియదా? వివేకానంద రెడ్డిని చంపితే ఆయన అంధకుడు అవుతాడు, వివేకానంద రెడ్డి పోటీ కూడా రావట్లేదు కదా, మరి ఏ బేసిస్లో చంపాలన్నదో అర్థం కాదు మనకు. పోనీ కొందరు ఏమంటారు, వివేకానంద పోటీ చేయలే, వాళ్ళ అమ్మ విజయమ్మ గారికి కానీ
షర్మిల గారికి కావాలని చెప్పి పట్టుబడుతూ ఉన్నారు. అందుకని చెప్పి వివేకానంద రెడ్డి లేపేశారు అంటారు. ఏమైనా అర్థం పడుతుందా? మన షర్మిల గారు మాట అన్నారు చూశారు, ఆస్తి కోసం అయితే సంపాల్సిన సునీతను మా చిన్నాన్నను కాదు అని. ఎందుకంటే ఆమె లాజిక్ ఆమె చెప్పింది. మరి ఇక్కడ అదే ఉండదా? ఒకవేళ వివేకానంద రెడ్డి గారు షర్మిల గారి కోసం మరొకరి కోసం MB సీట్ అడిగితే అడుగుతున్న ఏనని లేపెత్తారా, లేకుంటే ఎవరి కోసం అయితే అడుగుతున్నారో వాళ్ళని లేపుతారా? ఇటువంటివన్నీ ప్రశ్నలు రావా వరుస పెట్టి? మరి అసలు మోటివ్ ఏంటి? బేసిక్ మోటివ్ ఏంటి? అది ఈ హత్యకు అసలు మోటివ్ ఏంటి? ఫస్ట్ ఏమో అది ఆ విచారణ సంస్థ ఎస్టాబ్లిష్ చేయాలి. అదే పూర్తిగా సరైన మార్గంలో విచారణ చేయట్లేదు అని చెప్పి అటు అవినాష్ రెడ్డి గారి వైపు నుంచి కనుక వాళ్ళు మొత్తుకుంటారు. ఆయన ఏమంటారు, అరే బాబు నాకు వాళ్ళ అల్లుడు ఏమంటారు, వాళ్ళ బామ్మడిని శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే నేను పోయినా అంటారు అవినాష్ రెడ్డి. ఆయన నాకు ఫోన్ చేయకుండా నేను పోకుండా బాగుండు అంటారు. అంటే అవినాష్ రెడ్డి అక్కడికి పోయేపటికి జనాలు ఉన్నారు కదా. మరి అప్పుడు అవినాష్ రెడ్డి ఆధారాలు చేపేస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు లేరనుకుందాం, జనాలు ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? మరి శివప్రకాష్ రెడ్డి కూడా అక్కడే ఉండి ఉంటాడు కదా, తుడిచేద్దని చెప్పి చెప్పలేదా? ఏమో మరి శివప్రకాష్ రెడ్డి అక్కడ లేడా? ఇవన్నీ CBI దగ్గర నుంచి చాలా సమాధానాలు కావాలి. మరి ఆయన గుండెపోటు అని చెప్పి చెప్పింది ఎవరు? శివప్రకాష్ రెడ్డి నాకు చెప్పాడు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. అంతెందుకు? ఒక పత్రికల్లో కూడా వచ్చింది కదా అప్పుడే, శివప్రకాష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి కూడా ఫోన్ చేశాడట. మరి వాళ్ళ పెద్ద ఫ్రెండ్షిప్ ఉందేమో, ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో మంత్రిగా చేశా, ఎన్నికల తర్వాత BJPలో ఒకపోయాడు. మరి శివప్రకాష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశాడో తెలియదు. ఆయన ఫోన్ చేసి సిగరెట్లు తాగితే అంటే ఏమంటారు గుండెపోటు చనిపోయాడంట అని చెప్పి శివప్రకాష్ రెడ్డి చెప్తే, సిగరెట్లు ఎక్కువ తాగుతుంటాడు కదా అందుకని వచ్చి ఉంటుందని చెప్పి ఆదినారాయణ రెడ్డి అన్నాడని చెప్పి పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. మరి గుండెపోటు అని చెప్పి అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు? ఆయన మీడియాతో చెప్పాడు అనుకో, ఆయనకు చెప్పింది ఎవరు? ఇవన్నీ చూసా ఏమో అర్థం కాదు. ఏమంటారు ఆధారాలని చెరిపేశారంటారు, బెడ్ మీద ఆధారాలు చెరిపేసిన వాళ్ళు బాత్రూంలో ఎందుకు చెరిపేయలేదు? మ్యాన్ పవర్ తక్కువ ఉందా తెలియదు. మరి ప్రతిదీ ప్రశ్నే కదా. చాలా కిరాతకంగా చంపారు, నిందితులను శిక్షించాలి ఎవరైనా కానివ్వండి, కానీ ఈ అన్ని ఇటువంటివి ఎన్నో వస్తూనే ఉంటాయి కదా వరుస పెట్టి. ఆ డ్రైవర్ ప్రసాద్ మీద లేఖ రాయిపించారట, ఈ దస్తగిరే చెప్పారు కదా, డ్రైవర్ ప్రసాద్ మీద ఎందుకు రాయిపించారు? ఒకవేళ అవినాష్ రెడ్డి వాళ్ళు కనుక చంపించి ఉండింటే మరి వాళ్ళకి సరిపోయిన సునీత గారు లేకుంటే మరొకరి పేరు రాయిపోవాలి. ఇటు సైడ్ వాళ్ళు చంపించింటే అటు సైడ్ వాళ్ళ పేర్లు రాయిపోయాలి. మధుల ప్రసాద్ ఏం చేశాడు, ప్రసాద్ పేరు ఎందుకు రాయిపించారు ఏమో తెలియదు. మరి ప్రసాద్ పేరు రాయిస్తే ఆ లేఖ ఏమైపోయింది తెలియదు. మరి ఆయన ఆ లేఖ రాశాడా, వీళ్ళు కొట్టి రాయిపించారా? ఆయన రాసినాడు కొట్టి రాయిపించామంటున్నాడు, మరి ఆయన పేరు ఎందుకు రాయిపించారు? ఏంటి మేమంతా ఇటువంటి ప్రశ్నలు చాలా తినాలిగా. ఇవన్నీ ఏవి అన్నీ వదిలిపెట్టేసి మొత్తం అవినాష్ రెడ్డి చుట్టే, మొత్తం అవినాష్ రెడ్డి పెట్టే గూగుల్ టేక్ అవుట్ అంటున్నారు. సాంకేతికంగా ఎంతవరకు అది బలం చేయకూడదు తెలియదు. ఇక్కడ ఒక మోటివ్ కనిపించట్లేదు. బేసిక్గా పొలిటికల్ మోటివ్ అన్నది వీళ్ళే CBI ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నది. మరి దానికి ఎంత వర్త్ ఉండదో, న్యాయస్థానం ఎంతవరకు అంగీకరిస్తాయో కూడా తెలియట్లేదు. ఇటువంటివి ఇన్ని ఒకటా రెండా కుప్పలు కుప్పలు అన్ని అనుమానాలే ఉన్నాయి ఇందులో. మరి ఒక్క అనుమానాన్ని మరి CBI నివృత్తి చేసుకుంటూ పోతుందో తెలియదు. ఇటు సైడ్ వీళ్ళేమో అదిగో అరెస్ట్ 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 అని చెప్పి వీళ్ళు రోజు చూసి చూసి టెన్షన్ తోటి వీళ్ళ ఆయుష్ తగ్గిపోయేటట్టుంది. పాపం రోజు అదే హెడ్డింగ్ పెడుతున్నారు, అవినాష్ రెడ్డి అరెస్ట్, అవినాష్ రెడ్డి అరెస్ట్, అవినాష్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి. అసలు వీళ్ళు చేయకపోతే మీడియా వాళ్ళు వెళ్ళి ఆ CBI ఆఫీస్ ముందు ధర్నాలుగా రాస్తారో కూర్చొని మీద పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటారేమో అనిపిస్తుంది వీళ్ళు అత్తే చోహం చూస్తుంటే.